హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే న్యాచురల్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు అయితే ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నాకు చాలా రోజుల నుంచి కొన్ని రిక్వెస్ట్లు అయితే వచ్చాయి, కామెంట్స్లో అడుగుతున్నారు. అక్క, స్కిన్ గ్లోగా ఉండడానికి మనం ఎలాంటి హెల్త్ డ్రింక్స్ తాగితే మంచిది, హెల్తీగా ఉండాలి, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండేవి, ఇంట్లోనే చేసుకునే విధంగా ఉండేవి ఏమైనా చూపించండి అక్క అని చెప్పి అడిగారు. సో మీ అందరి రిక్వెస్ట్ మేరకు ఈరోజు ఈ వీడియోతో మేము ముందుకు వచ్చేసానమాట. అదేంటి అంటే ఏబీసీ డ్రింక్ అనమాట. ఏబీసీ డ్రింక్ అంటే ఏ ఫర్ యాపిల్, బీ ఫర్ బీట్రూట్, సి ఫర్ క్యారెట్. ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోని మనం ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే ఈరోజు నేర్చుకుందాం. అయితే ఈ డ్రింక్ వచ్చేసి మనకి స్కిన్ గ్లో అవ్వడానికి కాకుండా హెల్త్ పరంగా కూడా చాలా మంచిది. బ్లడ్ ఇన్క్రీజ్ అవ్వడానికి కానీ అండ్ అలాగే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి, ఎవరికైనా పీరియడ్స్ కరెక్ట్గా రావడానికి కానీ ఇలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ముఖ్యంగా మనం వీక్లీ వన్స్ కానీ వీక్లీ ట్వైస్ కానీ ఈ జ్యూస్ కనుక తీసుకున్నట్లయితే స్కిన్ చాలా మంచి గ్లోగా ఉంటుంది. అంటే మనకి కలర్ వచ్చేమో వైట్గా అయిపోం కానీ బట్ గ్లో అనేది ఉంటుంది. కలర్ రావడం వేరు, గ్లో రావడం వేదనమాట. సో మనం ఇందులో వాడే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ కూడా చాలా మంచివి. క్యారెట్ మంచిది అండ్ అలాగే బీట్రూట్ మంచిది అండ్ యాపిల్. సో వీక్లీ వన్స్ కానీ ఆర్ ట్వైస్ కానీ తీసుకొని మీరు ఈ జ్యూస్ కనుక తాగినట్లయితే మీకు కలర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అలాగే స్కిన్లోని గ్లో కూడా బాగా పెరుగుతుంది. అంటే కలర్ ఎక్కువ వైట్ ఏమి వచ్చేయమండి బట్ చేంజ్ అయితే కనిపిస్తుంది అండ్ స్కిన్ అనేది గ్లోగా ఉంటుంది అన్నమాట. అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాము. అయితే దీనికోసం మనకి ఫస్ట్ కావాల్సింది యాపిల్ ఒకటి అండ్ అలాగే టూ క్యారెట్స్, ఒక చిన్న బీట్రూట్ పీస్ సరిపోతుంది. బీట్రూట్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వేసుకోక్కర్లేదు. ఎందుకంటే బీట్రూట్ అనేది టేస్ట్ని డామినేట్ చేస్తుంది కాబట్టి బీట్రూట్ చిన్న పీస్ అయితే సరిపోతుంది అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం యాపిల్కి పీల్ మొత్తం రిమూవ్ చేసేయాలి. సో పీల్ ఉంచుకున్నా పర్వాలేదు బట్ వడకట్టకుండా తాగేస్తాము డైరెక్ట్గా అనుకుంటే కనుక మీరు పీల్ మొత్తం రిమూవ్ చేసేసి ఆ మధ్యలో ఏవైతే సీడ్స్ ఉంటాయో అవి కూడా ఫస్ట్ రిమూవ్ చేసేసేయాలి. సో ఇలాగ మనం పీలర్తోని మధ్యలో పెట్టి జస్ట్ ఒక టర్న్ ట్విస్ట్ చేసినట్టయితే కనుక మనకి సీడ్స్ అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ అలాగే బీట్రూట్ కూడా పీల్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి అండ్ క్యారెట్ కూడా పీల్ తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. అండ్ ఈ మూడుటిని ఇప్పుడు మూడిటిని కూడా మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలన్నమాట. సో చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇవి మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి. అండ్ అలాగే ఇప్పుడు క్యారెట్ బీట్రూట్ కూడా మనం కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ క్యారెట్ మీకు ఎలా అయితే చూపిస్తున్నానో అంతంత పీస్ కింద మీరు కట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ మీ మిక్సీ కెపాసిటీని బట్టి మీరు పెద్ద పీసెస్ కట్ చేసుకోవాలా, చిన్న పీసెస్ కట్ చేసుకోవాలనేది అది మీ ఆప్షనల్ అన్నమాట. సో బీట్రూట్ అనేది ఇంత పీస్ అయితే సరిపోతుంది, ఒక టూ క్యారెట్స్కి అండ్ అలాగే వన్ యాపిల్కి ఇంత బీట్రూట్ పీస్ అయితే సరిపోతుంది. అండ్ ఈ జ్యూస్ వచ్చేసి చిన్నపిల్లల దగ్గర నుంచి ఎంత ఏజ్ అయిపోయినా తాగొచ్చు, ఈజీ డైజెస్ట్, అసలు డైజెస్ట్ ప్రాబ్లం అనేది ఉండదు. చాలామంది అడుగుతారు డైజెస్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంటుందని చెప్పి. సో డైజెస్ట్ ప్రాబ్లం అస్సలు ఉండదు, చిన్నపిల్లలు తాగొచ్చు అండ్ అలాగే పెద్దవాళ్ళు ఎంత ఏజ్ అయినా సరే తాగొచ్చు, ఏజ్తో లిమిట్ లేదన్నమాట. సో ఇది కూడా మనం పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మూడిటిని కూడా మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలాగ మూడింటిని కూడా మనం పీసెస్ కింద ఈక్వల్గా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆ పీసెస్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి, క్యారెట్ బీట్రూట్ అండ్ అలాగే యాపిల్. అండ్ ఇందులోని మీరు ఎలాంటి షుగర్ కానీ ఏవి కూడా మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ మూడు ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా మంచి జ్యూస్ అనేది, హెల్తీ డ్రింక్ అనేది రెడీ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ ముక్కలు ములిగేంత వరకు మనం వాటర్ ఇంకా అలాగే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. మిల్క్ కూడా చాలా మంచిది,
సో మిల్క్ మీకు ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు ఓన్లీ వాటర్ యాడ్ చేసుకునైనా సరే ఈ జ్యూస్ అనేది తయారు చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది వెయిట్ లాస్ జ్యూస్ కూడా అండి. ఎవరికైతే టమ్మీ ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో సో వాళ్ళు కూడా ఇది తీసుకున్నట్లయితే కనుక మీకు ఆ కొలెస్ట్రాల్ అనేది కొంచెం తగ్గుతుంది. సో టమ్మీ అనేది మనకి అంటే పొట్ట అనేది మనకి కొంచెం స్లిమ్గా కనిపిస్తుంది అన్నమాట. సో వీక్లీ ట్వైస్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇప్పుడు మనం రెడీ చేసేసుకున్నాము ఈ జ్యూస్ని. సో బాగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి, అంటే ఫైన్ జ్యూస్ చేసుకోవాలి, మధ్యలో పీసెస్ అవి ఏమీ ఉండకుండా ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. సో మరీ థిక్గా ఉంటే తాగలేరు కాబట్టి కొంచెం పల్చిగా ఉండేటట్లు చూసుకొని మీరు పేస్ట్ జ్యూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కావాలి అనుకుంటే ఇలానే తాగేయొచ్చండి. సో లేదు మేము ఇలా తాగలేము అని అనుకుంటే కనుక ఇందులో మీరు హనీ కానీ లేదంటే కొంచెం లెమన్ కానీ స్క్వీజ్ చేసుకొని వేసుకొని తాగొచ్చు అన్నమాట. బట్ షుగర్ అవాయిడ్ చేయండి. షుగర్ వేసినట్లయితే కనుక మీకు టమ్మీ ఫ్యాట్ రెడ్యూస్ అవ్వడం అది జరగదు. బట్ నార్మల్గా మాకు స్కిన్ గ్లోకే కావాలి పర్వాలేదు అనుకుంటే మీరు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ పిల్లలకి ఇచ్చినప్పుడు కూడా పట్టిక పంచదార వేసి ఇవ్వండి, షుగర్ వేయకండి. సో ఇలాగా ఈ సింపుల్ డ్రింక్ని, ఏబీసీ డ్రింక్ని ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మీరు వీక్లీ ట్వైస్ కనుక తాగినట్లయితే స్కిన్లోని మంచి గ్లో అనేది వస్తుందండి. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. అండ్ ఇది ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని ఇంకా మీ ముందుకి తీసుకుని వస్తాను. అంతవరకు బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.